हाई हेलो नमस्ते वेलकम बैक टू माय चैनल अम्म चेप्पिंदी किड्स एंड फुड वर्ल्ड चिकन करी ग्रेवी का एला चूदा दानिकि कावाल्सिनवि आनियन्स थ्री लार्ज रेंडु चिल्लीस जिंजर गार्लिक पेस्ट पुदीना को कोत्तिमीर उप्पु कारं पसुपु 15 टू 20 क्याश्यू नट्स नि पेस्ट चेसुकोनि रेडीगा पेट्टुकुन्नानु चिकेन आयिल गरम मसाला इप्पुडु प्रासेस एंटो चूद्दां चिकन की कावाल्सिन ओक पैन पेट्टुकोनि दांट्लो 2 टू 3 टेबल स्पून आयिल अनेदि याड चेसुकुंदां आयिल याड चेसुकुंदां कदा अदि हीट अयिन तर्वात आनियन चिल्लीस अनेदि याड चेसुकुंदां आयिल हीट अयिपोयिंदि कदा इप्पुडु आनियन्स अंड चिल्लीस अनेदि याड चेसुकुंदां ఆనియన్స్ అనేది బాగా ఫైన్ గా కుక్ అయ్యే వరకు మనం రోస్ట్ అనేది చేసుకుందాం ఆనియన్స్ కుక్ అవుతున్నాయి కదా కొంచెం ఫాస్ట్ గా అవ్వాలి అంటే కొంచెం salt యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు కొంచెం పుదీనా యాడ్ చేసుకుందాం ఏ నాన్ వెజ్ కర్రీకైనా ఆనియన్స్ తర్వాత పుదీనా యాడ్ చేసుకుంటే ఆ కర్రీకి మంచి అరోమాటిక్ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట పుదీనా వేసుకున్నాం కదా ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాం దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిపోయే లోపు నేను 1.5 కేజీ చికెన్ తీసుకున్నాను కొంచెం బోన్ అండ్ కొంచెం బోన్లెస్ ది ఇది 2 టైమ్స్ తరువాత వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అన్నమాట ఇది కుక్ అయిపోయింది కదా ఇప్పుడు చికెన్ మనం యాడ్ చేసుకుందాం ఈ చికెన్ లో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ salt అనేది యాడ్ చేసుకున్నాం ముందు కొంచెం salt వేసాం కదా ఒకసారి చూసుకోండి తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నుంచి 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ అన్న salt సారీ పసుపు అనేది యాడ్ చేసుకుందాం యాడ్ చేసుకుని దీన్ని మొత్తం కలుపుకుని దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు దీంట్లో వాటర్ ఏం పోయి యాడ్ చేసుకోకుండా మనం కుక్ చేసుకుందాం కుక్ చేసుకుంటే అది మీట్ అనేది కుక్ అయిపోతుంది అన్నమాట వాటర్ చాలా వస్తుంది చికెన్ లోంచి సో అప్పుడే వాటర్ అనేది యాడ్ చేయకండి మనం ఇప్పుడు ఒక 2 మినిట్స్ లిట్ పెట్టుకుంటే వాటర్ అనేది బయటికి అనేది వస్తుంది దాంతో కొంచెం ఆ వాటర్ తోనే కొంచెం చికెన్ అనేది కుక్ అవుతుంది వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూస్తున్నారా ఆ వాటర్ తో కొంచెం చికెన్ అనేది కుక్ అవుతుంది అన్నమాట ఒక 3 మినిట్స్ అట్లా వదిలేద్దాం ఒక 3 మినిట్స్ తర్వాత చికెన్ అనేది ఇలా కుక్ అవుతూ ఉంటుంది అన్నమాట దీన్ని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో క్యాష్నట్ పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాం అది ఎందుకంటే గ్రేవీ ఇస్తుందన్నమాట నువ్వులు యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్ లో లేదా గసగసాలు అనేది యాడ్ చేసుకోవచ్చు నువ్వులు మాత్రం ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళు స్కిప్ చేస్తే మంచిది అది హీట్ అన్నమాట దాని ప్లేస్ లో క్యాష్నట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది హెల్త్ కి కూడా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు క్యాష్నట్స్ అనేది మనం ఒకసారి యాడ్ చేసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకుందాం నేను బాగా థిక్ ఇలా కన్సిస్టెన్సీలో చేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుందని దీంట్లోనే వాటర్ అనేది మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి చికెన్ లోకి నేను ఇంత గ్లాస్ వాటర్ అనేది తీసుకున్నాను ఇది క్యాష్నట్ పేస్ట్ ఉంది కదా దాంట్లో కలుపుకొని ఈ లిక్విడ్ అంతా దాంట్లో అప్లై వేసుకుందాం వాటర్ యాడ్ చేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఫైనల్గా గరం మసాలా వేసేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకుంటే ఆ గరం మసాలా ఫ్లేవర్ కూడా దీనికి యాడ్ అవుతుంది అన్నమాట వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకున్నాను నేను ఒకసారి ఇదే టైంలో మీరు సాల్ట్ పెప్పర్ పౌడర్ అవన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి చూసుకోండి నేను టేస్ట్ చేసి చూస్తున్నాను నాకు సరిపోయిందా లేదా అనేది నాకు కొంచెం చిల్లీ పౌడర్ తగ్గింది అది నేను యాడ్ చేసుకుంటున్నాను
ఇప్పుడు లిడ్ అనేది పెట్టేసుకుందాం. పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ అవనిద్దాం. 15 మినిట్స్ మీడియంలో పెట్టాక కుక్ అయింది కదా, ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీన్ని డిష్ అవుట్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. కర్రీ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని ఫైనల్గా కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకుందాం. చికెన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.